ఇందాక ఒకటి చెప్తున్నారు మీరు నాకు అసలు పాలిటిక్స్లో రావడానికి మోటివ్ ఎర్రబెల్ అంటూ ఉన్నారు ఆ సందర్భంలో ఎర్రబెల్లితో మీకు మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి మీ ఫ్యామిలీకి ఎందుకంటే మీరు ల్యాండ్ కొని ఆయన కప్పు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించండి అని చెప్పారు అంటే సో అసోసియేషన్ అనేది బాగుంది అలాంటి వ్యక్తి మీరు ఇప్పుడు మీద మీరు ఇప్పుడు బరిలో దిగబోతున్నారు రేపు ఆయనే ఫేస్ చేయబోతున్నారు మళ్ళీ ఆయనే మోటివ్ అంటున్నారు ఎట్లా సింక్ అవ్వట్లేదు అంటే ఒకటండి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము టూ థౌజండ్ సెవెంటీన్లో ఇంప్లిమెంట్ అవ్వాలని మేము ల్యాండ్ ఇచ్చాము టూ థౌజండ్ సెవెంటీన్ టు ట్వంటీ త్రీ ఇది రీసెంట్గా అయిన ప్రాజెక్ట్ ఇది సో అలాంటి ప్రాజెక్ట్స్ చాలా ప్రొలాంగ్ అయిపోయినాయి అది ప్రొలాంగ్ అయిపోవటము మళ్ళీ దానికి అంటే మనము ఇప్పుడు లోకల్ పాలిటిషియన్స్ కూడా మనం ల్యాండ్ ఇచ్చినంత మాత్రమే వాళ్ళు కూడా కట్టేయాలి కదా ఇప్పుడు మేమేమో వాగ్దానం చేశాము ప్రజలకి మనం మీకు ఓకే మేము ల్యాండ్ ఇచ్చాము మీకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది మీకు మంచి భవిష్యత్ వస్తుంది మంచి రోజులు ఉన్నాయి ముందని మేమేమో అది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే మేము ల్యాండ్ కొని ఇచ్చే వాళ్ళమే తప్పితే ఇంప్లిమెంటేషన్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి కదా సో వాళ్ళ దగ్గర నుంచి రావాలి అని అంటే వాళ్ళు కోఆపరేషన్ కూడా చేయాలి కదా వాళ్ళు ఇప్పుడు ప్రోలాంగ్ చేసి మాకేదో మంచి పేరు వస్తుంది మేము గబ్బ గబ్బా చేసేసేస్తే వాళ్ళకి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ చాలా రోజులు మాట్లాడేవా దాన్ని అంటే తొందరగా చేయండి అండి ఇట్లా మమ్మల్ని ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటే మేము ప్రజలకి చేసినప్పుడు ఏముంటుందంటే వాళ్ళకి అయ్యో ఫలానే అనుమానుల రాజేందర్ రెడ్డి ఝాన్సీ దంపతులు వాళ్ళు ఇవ్వలేదేమో చేయలేమో అని ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కనెక్షన్ తెలియదు కదా ఎందుకంటే మేము పోయాం అమెరికాలో ఉండము ఇక్కడ మా టీం ఉంటుంది ఇక్కడ చేసేవాళ్ళు సో వాళ్ళది వాళ్ళని పంపించటం కానీ నేను ఫోన్ చేయటం కానీ జరిగింది సో అట్లాగనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా గత ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా స్లో అయిపోయింది సో దానివల్ల కూడా ఒక మోటివేషన్ అనేది కలుగుతుంది ప్లస్ ఇప్పుడు ఎక్కడ అంటే బాగా మోటివేషన్ అయిపోయిందంటే మీరు అన్నమాట నిజం దానికి దీనికి సింక్ అవ్వట్లేదని సో దానికి ఒక స్టోరీ ఉంది ఎందుకంటే పోయిన ఆగస్ట్లో మా వేటాని ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అని నేను ఫోర్ ఇయర్స్గా పెట్టాను అమెరికాలో సో మాకేంటంటే వీ హెల్ప్ త్రూ దట్ ఆర్గనైజేషన్ అమ్మాయిలకి లే ఉమెన్ అనేది మా కాన్సెప్ట్ సో అయితే అప్పుడు దో మా మన మా మన పాలకుర్తి కాన్స్టెన్సీ మాదే కరెక్టే కానీ బట్ ఇప్పుడు మనం ఏ చేయాలన్నా గారిని అడగాలి మంత్రి గారి ద్వారా పోవాలి సో ఇప్పుడు చాలా చాలా రకరకాలుగా వచ్చి మేడం మాకు ఇది కావాలి మాకు అది కావాలని అంటారు సో నేను చెప్పేది ఒకటే వాళ్ళకి ఎప్పుడైనా మీరు మంత్రి గారితో వర్కౌట్ చేసుకోండి మీరు మీరు ఏ ఇంప్లిమెంటేషన్ మేము చేస్తాం అదే మా అడ్మినిస్ట్రేషన్ ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ కూడా కాబట్టి ప్రభుత్వంలో కీలక భాగం సో ఏది ఆయన ద్వారా మీరు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆటోమేటిక్గా దాట్ ఈస్ ఫర్ ష్యూర్ అలాంటప్పుడు మేమేం చెప్పామంటే ఓకే వాళ్ళు అడిగింది ఏంటి మనల్ని ఈ అమ్మాయిలకి శానిటరీ నాప్కిన్స్ ఎస్ సో అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకుముందు టేకప్ చేసిందని చెప్పారు తర్వాత అంటే మేము అక్కడ అమెరికాలో ఉన్నాం కాబట్టి మేము నాట్ అప్ టు డేట్ ఎప్పుడు స్టాప్ చేశారు ఎప్పుడు ఎండ్ చేశారు దానికి అనేది మాకేంటంటే స్టార్ట్ చేసిందే గుర్తు కానీ ఎండ్ చేసింది గుర్తులేదు ఎందుకంటే మేము డే టు డే తెలుసుకోము కదా సో నేను ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో నేను అడిగాను తను గవర్నమెంట్ చేస్తుంది కదా మనం ఎందుకమ్మా అంటే లేదు మేడం ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకే చేస్తున్నారు మా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి పిల్లలకి అఫోర్డ్ చేయలేరు ఇవ్వండి అంటే నేను చెప్పాను మీరు మూడు నెలల సప్లైస్ తెచ్చుకోండి ఒక్కొక్క కిడ్కి అని అంటే ఎంతమంది గర్ల్స్ ఉంటారంటే ఎనిమిది వందల మంది అన్నాను సరే ఎనిమిది వందల మందికి మీకు ఎంతైనా నేను పే చేస్తాను మూడు మూడు నెలల సప్లైస్ తెచ్చుకోమని చెప్పాను ఆ ప్రోగ్రామ్ అంతా పెట్టుకొని ఫ్లయర్ అంతా రిలీజ్ చేసుకొని ఆ ఫ్లయర్లో ప్రోటోకాల్ ఏంటంటే ఇప్పుడు ఇది లేడీస్ది కాబట్టి ఆఫ్ కోర్స్ మంత్రి గారు మెన్ కాబట్టి వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఈ అమ్మాయిలు కూడా మంత్రిగారు చేతితో తీసుకోవటం అని అంటే ఐ ఐ పర్టిక్యులర్ శానిటరీ నాప్కిన్స్ సో నేనేం చెప్పానంటే మంత్రి గారు వైఫ్ని ఉషా గారు ఉన్నారు కదా వాళ్ళని ప్లస్ మన లోకల్ కలెక్టర్ కూడా లేడీ కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేయమ్మా అని చెప్పాను అయిపోయింది మేము అంతా ఫ్లయర్ అదంతా రిలీజ్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత అక్కడ అట్ల చేస్తారు అనే టాపిక్ వచ్చింది మంత్రి గారి దగ్గర నుంచి నాకు రాలేదు నాకు డైరెక్ట్ రాలేదు బట్ అక్కడ అన్నారు అక్కడ లోకల్లో వచ్చేసి కలెక్టర్ గారిని కానీ అక్కడ లోకల్లో మన సర్పంచి వీళ్ళంతా ఉంటారు కదా అవన్నీ రానివ్వకుండా అయిపోయింది అక్కడ ఎవరు రాలేదు ఇంకెందుకంటే తనే ఆయన అడుగున్నారు ఆయనే అడ్డుకున్నారు రావద్దని కలెక్టర్ కానీ లోకల్గా ఉన్న లీడర్స్ని కానీ రానివ్వకుండా అడుగున్నారు అది తర్వాత నాకు నేను అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది సో ఇట్లా అయింది తను రాలేదు తను మిసెస్ని రానివ్వలేదు కలెక్టర్ గారు రాలేదు ప్లస్ లోకల్ చిన్న చిన్న పాలిటీషియన్సే కదా వాళ్ళు ఇప్పుడు మన సర్పంచ్ ఇలాంటి వాళ్ళంటే ఇప్పుడు మాకేం పోయేది లేదు కదండి ఇప్పుడు నాకు ట గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ తోటి నేనేం ఓట్లు వేయించుకుంటా నేనేం క్యాంపెయిన్ చేసుకుంటాను మళ్ళీ అందుట్లో ఇది గర్ల్స్కి ఇచ్చేది పర్మనెంట్ ప్రోడక్ట్ కూడా కాదు ఇది జస్ట్ టెంపరీ పార్ట్ మూడు నెలల తర్వాత మనం ఏంటో కూడా గుర్తుండదు ఆ పిల్లలకి సో అట్లా దాని తర్వాత నాకు థాట్ మొదలైంది అంటే ఇప్పుడు మనము మనకే ఇంత సర్వీస్ చేయాలని మోటివ్ తోటే మనం పై మనం బయటకు వస్తే సర్వీస్కే మనకి ఫ్రీగా దట్టు ఇప్పుడు వాళ్ళకేమీ ఒక నయా పైసా కాస్ట్ లేదు నయా పైసా కాదు కదా వంద రూపాయలైనా వెయ్యి రూపాయలైనా లక్ష అయినా మేమే పెట్టుకుంటాం అట్లా దానికే ఇంత అబ్జెక్షన్ వచ్చినప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము అక్కడ అనాథాశ్రమం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడు అది పెద్ద ప్రాజెక్ట్ అక్కడ సో ఇప్పుడు ఈ చిన్న ప్రాజెక్ట్కే ఇంత మాకు ఇది వచ్చినప్పుడు అడ్డొచ్చినప్పుడు రేపు అంత పెద్ద ప్రాజెక్ట్కి ఎట్లా అని మా పరిస్థితి అనేది నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది సో ఇంక ఈ లోపల మనకి ఎలక్షన్స్ ఉన్నాయి సో అట్లా నా జర్నీ ఆఫ్ ద అక్కడ సింక్ అయింది నాకు ఇందాక నేను మిమ్మల్ని అడిగాను ఎలా మీరు ఎ ఎర్రబెల్లి మోటివ్ అంటున్నారు ఎర్రబెల్లి మీద మీరు పోటీ చేయబోతున్నారు రేపు అంటే ఇది సింక్ అవ్వలేదని అడిగాను ఇందాక ఇప్పుడు సింక్ అయింది నాకు ఆయన కనుక మీరు ఇచ్చిన నిధుల్ని సక్రమంగా ఖర్చు పెట్టి మీరు అనుకున్న ప్లానింగ్ ఏదైతే ఉందో అది ప్రజలకి చేయగలిగితే లేకపోతే మిమ్మల్ని సరిగా చేయనిస్తే మీకు బహుశా ఆలోచన ఉండేది కాదేమో మిమ్మల్ని అడ్డుకోబట్టి మీ ప్రాజెక్టుని కావాలని ఉద్దేశపూర్వకంగా డిలే చేయబట్టి నేనే ఎందుకు ఇక్కడ బరిలో దిగకూడదు నేనే ఎందుకు ప్రజాప్రతినిధి అవ్వకూడదు అన్న ఆలోచన వచ్చింది ఆమె రైట్